You are watching TVN 7 News. नमस्ते आदाब सत श्री अकाल, मैं निशा और सोहेल TVN 7 News में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అఖిల పక్ష పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రజా సంఘ నాయకులందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి నాయకులందరికీ కూడా తెలంగాణ జనసమితి పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 105 మందిని ఎమ్మెల్యేలని ప్రకటించినటువంటి అభ్యర్థి ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో మరి అభ్యర్థిని ప్రకటించుకోలేనటువంటి దరిద్రపు హీనమైన స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ఎన్నికల సందర్భంగానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలోనే జవహర్ నగర్ ఒక గుండెకాయ లాంటిది కాబట్టి ఈ జవహర్ నగర్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు అరెస్ట్ చేసి మరి వీళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టి వీళ్ళని ఖండించాలని, వీళ్ళని ఎక్కడికక్కడికి ఆపివేయాలని, నిలిపివేయాలని చూస్తుంది ప్రభుత్వము. ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇట్లాంటి అక్రమ కేసులతోనే అరెస్టులతోనే ఉద్యమాలను ఆపలేరు. తప్పకుండా అన్ని ప్రజాసంఘ నాయకులను కలుపుకొని, అన్ని అఖిల పక్షాలను కూడా కలుపుకొని మేము జవహర్ నగర్లో ఉన్నటువంటి 5859 అమలు అయ్యేంత వరకు, అన్నిటికీ పట్టాలు వచ్చేంత వరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఏదైతే మేడ రవణ మీద, చంద్రమౌళి గారి మీద ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులను ఎత్తేసేంత వరకు తెలంగాణ జనసమితి పార్టీ తరఫున మేము పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నిలబెట్టాలని చెప్పి ఎంతమంది రాజకీయ నాయకులు ఇప్పటి వరకు చేస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా విశాలమైన ఈ స్థలాన్ని కప్పే చేస్తే రాజకీయ నాయకులు ఇప్పుడు పొద్దున కోట్లాది రూపాయలు వస్తేనే ఆశతోటి ఎంతోమందిని ఇక్కడ చేరదీసి గ్రూపులు తయారు చేసి దాడులు చేసి తప్పుడు రెవెన్యూ పత్రాలు సృష్టించి అసలు ఎక్కడ కూడా ఒక అశాంతితో బతికే స్థితిని ఈ జగన్నాథ్ ప్రాంతంలో కనిపించారు. ఇక్కడ నుండి రాజకీయ నాయకులు ఏ ప్రజల్ని ఏ రకంగా వాడతారో, ఏ రకంగా ఏ ప్రజల మీద దాడి చేస్తారో, ఒకప్పుడు అలెగ్జాండరు బెంజమిన్ ఎట్లయితే ఇక్కడ నడిపించారో ఆ స్థితిని మళ్ళా పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారో, ఈ భూమి మీద హక్కు కోసం పోరాటం చేస్తున్నారో, నివాస హక్కు కోసం పోరాటం చేస్తున్నారో, ఆ పోరాటాలన్నింటినీ అణచివేళ్ళని ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. మొన్నటికి మొన్న ఉమామేశ్వరరావు సీఏ ఏ విధంగా అయితే ఇక్కడ ప్రజల్ని బెదిరించి మేము ఇది రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము మీరు అని చెప్పి బాటంగా ప్రకటించిన స్థితి నుంచి ఇప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అంటే ఇది మామూలుగా ఏదో వీళ్ళు చేసిన రౌడీయిజం వల్లనో లేకపోతే వీళ్ళు చేసిన పనులో అని కాదు, ప్రభుత్వమే కాన్షియస్గా కుట్రపూర్తంగానే వీళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తుంది. రౌడీ షీట్లు ఓపెన్ చేయడం వెనక ఏంటంటే ఇక్కడ ఉన్న భూమిని ఎవరికైతే రేపు రాజకీయ నాయకులు అప్పనంగా కట్టుబెట్టడానికి ఒక కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రలో భాగంగానే రాజకీయ నాయకులకు పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ఎక్కడనైతే ఇప్పుడు నివాస హక్కు కోసం పోరాటం జరుగుతుందో ఈ ప్రజా పోరాటాల వెనుక ప్రజా సంఘాలు ఉంటాయి, పౌరత్వ సంఘం ఉంటుంది, అన్ని సంఘాలు ఉంటాయి. ఈ ప్రజల యొక్క ఒక మౌలికమైన హక్కు, ఒక ప్రజాస్వామికమైన హక్కు, ఈ హక్కు అమలు కావాలంటే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఎవరైతే అంత ఇన్ని కొన్ని 10 సంవత్సరాలకి ఎక్కువగా ఇక్కడ నివసిస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా ఖచ్చితమైన పట్టాలు అందజేయాల్సి వస్తుంది. కానీ ప్రతి రాజకీయ నాయకుడు వచ్చినప్పుడల్లా కూడా పట్టాలు అందజేస్తామంటాడు, కానీ అతనికి టర్మ్ అయిపోతుంది, మళ్ళీ వచ్చినాక రేపు రాగానే నీ పట్టాలు ఇస్తానంటాడు, కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. ఎవరు వచ్చినా కానీ రేపు పొద్దున్న రాజకీయాలు వీళ్ళందరికీ కూడా పట్టాలు, నివాస హక్కు పట్టాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ భూమి మీద వీళ్లకు ఒక భద్రతమైన హక్కు ఉంటుంది. ఆ భద్రతమైన హక్కు లేనంత వరకు ఇప్పుడు వచ్చిన రౌడీ షీట్లే కాకుండా ఇప్పుడు 5 మీద అయితే రేపు 50 మీద రౌడీ షీట్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా ఈ రౌడీ షీట్లన్నింటినీ కూడా వెంటనే తొలగించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా పోరాటాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు ఎవరైతే నివాసం ఏర్పరచుకున్నో వాళ్ళందరూ కూడా నివాస హక్కు ధృవపత్రాలు ఇచ్చి ఆ ఒక చట్ట పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ చట్ట పరిధిలోకి రానంత వరకు ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు ఈ విధంగా సాగుతాయి. ఈ పోరాటాల వెనుక ఖచ్చితంగా ప్రజా సంఘాలు ఉంటాయి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పోలీసులతో అణచేయాలనే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికి కూడా అది కాని పని. కాబట్టి ఇప్పటికైనా సరే అందరికీ కూడా ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి